ఏపీకి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేశామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్ పై రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. అంకెల గారడి చేస్తూ తప్పులు తడకలుగా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తూ విభజన చట్టంలో ఉన్న అంశాలను ఏ ఒక్కడి కూడా అమలు చేయకుండా ఏపీకి అన్యాయం చేసిందని సిపిఎం నేతలు ఆరోపించారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. గిరిజన వర్సిటీ, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, ఇలా కీలక అంశాలను విస్మరించిన కేంద్రం ఏ విధంగా అన్నీ కూడా అమలు చేశామని చెప్పడం సరికాదని వెంటనే అఫిడవిట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కులన్నీ హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పేసి అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది. ఇది పత్యాబద్ధం. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా 4 ఏళ్ళు అయినా కూడా ఈరోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ గురించి కాగితం కూడా ఇవ్వలేదు. రైల్వే జోన్ గురించి విశాఖ రైల్వే జోన్ మీద కనీసం నోటిఫికేషన్ జారీ చేయలేదు. కడప స్టీల్ ప్లాంట్కి నిరసన ఈరోజు కేంద్రం ఇవ్వలేదు. వెనకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వలేదు. సాగరమాల పేరుతోటి దేశంలో వేసే హైవేలు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళేదానికి 182,000 కోట్లు అవుతుంది. దేశంలో ఎక్కడన్నా ఇంత ఇచ్చామని చెప్తున్నారు. అంటే హైవే ఆంధ్రప్రదేశ్లో బళ్ళే వెళ్ళవు, అన్ని రాష్ట్రాల బళ్ళు వెళ్తాయి. ఇట్లాంటివన్నీ కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా తప్పులతోటి అబద్ధాలతోటి పచ్చి ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి అంకెలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తీరని ద్రోహం చేసింది. అదేవిధంగా ప్రజానీకాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఇటువంటి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ చేయడం అనేది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నిరసన తెలియజేయడానికే విశాఖపట్నంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం అఫిడవిట్ని విరమించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. అట్లాగే బీజేపీ నాయకుల్ని ఈ విధంగా ప్రజానీకాన్ని రెచ్చగొడితే సాంఘిక బహిష్కరణ కూడా చేస్తారని కూడా ప్రజానీకం యొక్క కోపాగ్నికి వారు గురికావాల్సి ఉంటుందని కూడా బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం.